రైతాంగాన్ని ఆదుకోవడానికి గతంలో చూడండి మోడీ గారు రైతును రాజయాలి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఒక దృఢ సంకల్పంతో అనేక సంస్కరణలు చేస్తున్న విషయం అందరికీ తెలిసింది ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో రైతులకు వాస్తవ విషయాలు తెలియకపోతున్నాయి గతంలో పరిశీలించిన రైతులు ఎరువుల కోసం పోవాలంటే క్యూలో నిలబడి చెప్పులు పెట్టి బ్యాగులు పెట్టి ఉదయమై అరే నిలబడే పరిస్థితి చాలా మంది రైతులు క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోయినటువంటి దుస్థితి కూడా మనం చూస్తాం మనం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్టి బస్సులో ఇటువంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దు పూర్తిగా రైతులను ఆదుకోవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతోని అనేక సంస్కరణ చేసిన విషయం మనకు తెలుసు దానిలో భాగంగానే ఈరోజు ఈ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడం దీని ద్వారా తెలంగాణతో పాటు ఈ దక్షిణ ప్రాంతంలో పూర్తిగా రైతులకు తక్కువ ధరలో యూరియా అందేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనకు తెలుసు ఒక యూరియా బ్యాగ్ 3,700 రూపాయలు 3,500 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 200 రూపాయలకి ఇస్తున్నాం మనం ఒక టన్నుకు దాదాపు 45,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి కేవలం 5,000 రూపాయలకి ఇస్తున్నాం మనం ఈ ప్రాంతంలో ఆల్రెడీ మూతవడంటి ఈ కర్మాగారాన్ని తెరిపించడం కాబట్టి ఒక మంచి ఆలోచన ఇది దీన్ని రైతాంగం అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని డిఏపి విషయంలో తెలుసు ఒక్కొక్క రైతు కిసాన్ సమ్మాన్ నిధి 6,000 రూపాయలు ఇస్తున్నాం పూర్తిగా పూర్తి లెక్క చేస్తే ఒక రైతుకు ఒక ఎకరానికి దాదాపు 35,000 నుంచి 41,000 వరకు సబ్సిడీల పేరుతో వాళ్ళ న్యాయం చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందుకే రైతులు రాజు చేయాలి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని మోడీ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల గతంలో వ్యవసాయం చేస్తేనే ఇబ్బంది పడేటువంటి రైతాంగం మోడీ గారి యొక్క ఆలోచన వల్ల రైతు రాజు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఎట్టి పట్ల వ్యవసాయమే చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో రైతాంగం ఆలోచిస్తున్నారంటే అది మోడీ గారి యొక్క ఆలోచన మోడీ గారు రైతాంగాన్ని చేస్తున్నటువంటి కృషి వల్ల అన్న విషయాన్ని ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో ఎన్టీపీ చూడదు ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కూడా అప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు కొత్త రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ మొత్తం నాశం అవుతుంది చీకటి బతుకు బతకాలని చెప్పి అన్నాడు 4,000 మెగావాట్ల యూనిట్ విద్యుత్ యూనిట్ యూడి కావాలని చెప్పి అన్నాడు ఇవాళ ఇక్కడే ఇదే ప్రాంతంలో 8,000 కోట్లతోని వాళ్ళ కొత్త ప్లాంట్ ప్రారంభిస్తున్న విషయం ఒకసారి అర్థం చేసుకోవాలి సింగరేణి కూడా 1999లో సేమ్ ఎఫ్సీఐతో పాటు సింగరేణి కూడా మూతబడేది ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 700 కోట్ల మానిటరీ విధించి సింగరేణి కాపాడిన విషయంలో ఒకసారి సింగరేణి కార్మికులు గుర్తుంచుకోవాలి అభివృద్ధి చేయడమే మూతబడ్డటువంటి కంపెనీలు కానీ సంస్థలను కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి వాడిని ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా తెరిపించాల్సిందే అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిందే దీని ద్వారా ఉద్యోగ కల్పన చేయాలి దీని ద్వారా అన్ని వర్గాలను ఆదుకోవాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నది దేశవ్యాప్తంగా 5 ప్రాంతాల్లో చేస్తే అలా తెలంగాణ రాష్ట్రంలో ఈ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇవాళ ప్రారంభించడం దానికి జాతికి పునఃప్రారంభించడం దాన్ని జాతికి అంకితం చేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం రైతాంగం అంతా కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు 3 జాతీయ రహదారుల నిర్మాణం కొత్తగూడెం సత్తుపల్లి 240 కోట్లతో గూడ్స్ సైల్ ప్రారంభించి దాన్ని కూడా జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం
అది రైతాంగంలో కూడా చైతన్యం కలిగించాలి రైతాంగానికి వాస్తవ విషయం తెలియాలి రైతులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలనే ఉద్దేశంతోని మేమందరం కూడా గ్రామ గ్రామానికి మన కార్యక్రమాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నాం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరపు 75 సెంటర్స్ లో 75 అసెంబ్లీ కేంద్రాల్లో స్క్రీన్స్ ఏర్పడిస్తున్నాం మోడీ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని రైతులందరూ వీక్షించే విధంగా 75 అసెంబ్లీ కేంద్రాల్లో హాల్స్ తీసుకొని స్క్రీన్స్ ఏర్పడిస్తున్నాం దాంతో ఈ కార్యక్రమాన్ని కూడా రైతులు ఎక్కువ సంఖ్యలో సమీకరించడం కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం